కాలవాహిని శాలివాహన సఖముగా ఘన కీర్తి పొందిన సుప్రభాత సుజాత వహిని గౌతమి సుత శాత కరణి బహుపరా. డైలాగ్ చెప్పటంలో సింహ, రికార్డులు నెలకొల్పడంలో లెజెండ్, 100 చిత్రాల హీరో, మన తెలుగువారికి తన 100 చిత్రాన్ని కానుకగా ఇచ్చిన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సో ముందుగా సక్సెస్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని అడిగే కంటే ముందే, ఇప్పుడు వరకు ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని ఏ ఫంక్షన్లో చూసినా ఒక ట్రెడిషనల్ అటైర్లో అలా కనిపించారు. ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చారు, జీన్స్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. యుఎస్ నుంచి తిరిగి వచ్చాను కాదు, కానీ జనరల్గా పాత్ర అనేది మనల్ని అంత జనం కూడా బయట అటువంటి పాత్ర చేసేప్పుడు ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఊహలు కూడా అలాగే ఉంటాం బయట జనరల్గా. నేను అదే మూడ్లో ఉంటాను, పాత్ర అంత అవగానే అంత తొందరగా పాత్ర నుంచి సినిమా నా ఏదో నా పని అయిపోయిందని పూర్తిగా అయిపోగానే కాకుండా నేను ఆ మూడ్లో ఉంటాను కొంచెం, ప్లస్ జనంతో కనెక్ట్ అవుతా బాగా. సో అంటే వాళ్ళు అనుకుంది నేను అనుకుంటాను, నేను అనుకుంది వాళ్ళు అనుకుంటారు. సో ఈ పాత్ర ప్రత్యేకంగా ఎందుకంటే నా 100వ చిత్రం కావడం, గౌతమి పుత్ర సాధకర్ణి కావడం, సో ఈ చిత్రాన్ని ఇంత అఖండ విజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు తెలిసి ఆ కట్టె కొట్టే తెచ్చి కథని అపురూపంగా అద్భుతంగా చిత్రీకరించి దర్శకుడు కృష్ ఇంత ఘన విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ముందు ఇంకేమో మంచి ఇటు అంటే ఇంతకుముందు చేస్తున్నాను ఎన్నో సినిమాలు, జానపద పౌరాణిక సాంఘికం అన్నీ కూడా ఫ్యాంటసీ ఇటువంటి ఇంకా చేయడానికి నాకేంటంటే చేయడానికని కాదు ట్రెండ్ మేము ఎప్పుడే సెట్ చేస్తాం, మేము ట్రెండ్ సెట్ చేస్తాం. సో ప్రజలు ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి కూడా ఒక ప్రయత్నం చేయడం, దాన్ని ప్రేక్షకులు ఆదరించడం, కాయినింగ్ డైలాగ్స్ అయితేనేమి లేకపోతే ఇటువంటి హిస్టారికల్ పిక్చర్స్ అయితేనేమి. సో డెఫినెట్గా ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేయడానికి వాళ్ళు ఒక ఉత్సాహం, ఒక స్ఫూర్తి. మీరు చెప్పినట్టు ఇలాంటి పాత్రలు మీకు కొత్త కాదు, మీరు చారిత్రకం చేశారు, పౌరాణికం చేశారు. ఇలాంటి ఒక పవర్ఫుల్ పాత్రని అంటే ఒక డైరెక్టర్, సంగీతం శ్రీనివాస్ లాంటి గారు లెజెండ్ కాదు, ఎవరో ఒక చారిత్రక సినిమాలు తీసిన నేపథ్యం ఉన్న డైరెక్టర్ కాదు, కృష్ణ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓ 10 నిమిషాల్లో మీరు కన్విన్స్ అయ్యారు. అవునండి. అంటే నేను అంటే నామంతో చిత్రాల్లో ఉండాలని నాకు అంటే జనరల్గా ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు నా 100 చిత్రం గురించి ఎలా ఉంటుంది. అంటే 100 చిత్రం అనేది చాలా తక్కువే నాకు సంఖ్యాపరంగా చూసుకుంటే. అవును సార్. ఎందుకంటే 100 కాదు ఇంకెక్కువ అయ్యేవి. అదే ఇన్ని దశాబ్దాలుగా మీరు ఉన్నారు, 43 సంవత్సరాలు అయింది. దాంట్లో కాదు ఏంటంటే అప్పుడు నాన్నగారు ఉన్న మొదట్లో నాకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నారు, ఆయనకి చదువుకి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. సో తర్వాత నేను ఫ్రీలాన్సర్ అంతవరకు 83 దాకా ఆయన డైరెక్షన్లో ఆయననే చేయడం సినిమాలు, తర్వాత బయట సినిమాలు అదే నా డిగ్రీ పూర్తవ్వడం, తర్వాత బయట సినిమాలు చేసుకోవడానికి నాకు అనుమతించారు. లేకపోతే ఇప్పటికీ 200 అయిపోయి ఉండే సినిమాలు. దట్ వాజ్ మై క్వశ్చన్ యాక్చువల్గా. అంటే కానీ ఒకటి ఏంటంటే ఎన్ని సినిమాలు చేసాం అనేది ఇంపార్టెంట్ కాదండి సార్, అంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద క్వాంటిటీ. ఓకే. సో ఇది బ్రహ్మాండంగా తృప్తి. ఇప్పటిదాకా చేసిన సినిమాలను కూడా రకరకాల సినిమాలు నా నిర్మాత నా మీద నమ్మకంతో, అలాగే దర్శకులు అయితేనేమి వాళ్ళందరూ చేయడం, అటువంటి అవకాశం నాకు కలగడం అని విభిన్న నేపథ్యాల్లో అంటే జానపద పౌరాణికం సాంఘికం ఫ్యాంటసీలు కానివ్వండి, అందులో మళ్ళీ సాంఘిక సినిమాల్లో కూడా గ్రామీణ నేపథ్యం, ఇలా రకరకాల సినిమాలు చేయడం. సో అది చాలా సంతృప్తినిచ్చింది. ఇంకా ఈ సినిమా విజయం ఇంకా నన్ను 15-20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. తప్పకుండా తీసుకెళ్ళింది. ఎన్నో కథలు వినడం జరిగినాయి సార్, కాకపోతే వాటిలో కొన్ని నా 100 సినిమా స్థాయికి లేదని కొన్ని ఉన్నా కూడా కొన్ని నచ్చకపోవడం, అలా అలాంటి తరుణంలో కవర్ చేయడం, మరి ఇక్కడ అమరావతి క్యాపిటల్ నిర్మాణం జరగడం సరే అన్న ఎందుకో ఏమో అంతా కాగితాళి యాదృచ్ఛికం, ఇది దైవ నిర్ణయంగా భావించాను నేను. సరే భావించి ముందు అడిగింది కథ. ఏంటి కథ అంటే ఇదే నేను విన్నాను, మీరు అందరూ చదువుకుంటారు పుస్తకాల్లో 4 లైన్లు ఉన్నాయి. ఏంటంటే ఎక్కువ నేలపై నడియాడని ఒక వీరుడని, లేకపోతే సముద్ర తో పేద వాహనుడిగా ఈ ఒక తన సైన్యాన్ని మొత్తం అన్ని 4 దిక్కుల్లో తిప్పిన ఒక యోధుడని, అఖండ పౌరుష అఖండ భరత జాతి అన్న క్షత్రియ దర్పమాన మర్దనుడిగా వాటన్నింటినీ కూడా జయించిన వీరుడని, లేకపోతే ఒక తెలుగు పౌరుషాన్ని తేజర్లపై చేసిన ఒక సాహసుడి కథ చిత్రం అంతే కట్టి కొట్టి తెచ్చి 4 చెప్పారు ఆయన. దాని తర్వాత ఏం చేద్దామని పుస్తకాల రిఫరెన్స్లు తీసుకొచ్చారు ఆయన. ఎంత అంటే పాప చాలా రీసెర్చ్ చేశారు,
ఎంత చేస్తా కూడా ఉంది ఆ నాలుగు లైన్లు, దాన్ని ఎక్స్పాండ్ చేయడం, అందులో గ్యాప్స్ ఫిల్ చేయడం కూడా మాకు తెలిసిన వాళ్ళందరూ సంప్రదించడం జరిగింది. అటు శ్వేత డైరెక్టర్ గారు అయితే నేను లేకపోతే ఇటు టిటిడి మ్యూజియము, దాని తర్వాత కృష్ణశాస్త్రి గారని, కృష్ లండన్ కూడా వెళ్ళారని విన్నాం మేము. లైబ్రరీకి వెళ్ళి హీ రిఫర్డ్ సమ్ బుక్స్, ఇక్కడెక్కడ కూడా లేనివి అక్కడ మాకు దొరికాయని చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి సినిమాలు మీరు చెప్పినట్టు మొత్తం చరిత్ర ఎక్కడైనా దొరకడం అనేది కష్టం. అలాంటి గ్యాప్స్ మధ్యలో ఫిల్ చేసేటప్పుడు ఆ చరిత్ర కానీ మనం తప్పుదవ పట్టించకుండా చేయడం అనేది చాలా ఛాలెంజ్. దాన్ని కరెక్ట్గా తీసుకెళ్లడం అనేది మేము తీసింది ఏంటంటే, క్యారెక్టర్ మీరు చూస్తే సినిమా చూస్తే మీరు క్యారెక్టర్ అతని ఆవేశం దాన్ని తీసుకున్నాం మెయిన్ కానీ అంతే కదా, రెండు గంటల పది నిమిషాలు సినిమా నిడివి. సో దాంట్లో మేము తీసుకుంది మెయిన్ అతను మదర్ అండ్ సన్, ఏదైతే తల్లి తల్లి పెంపకంలో పెరిగాడు, దాని బ్యూటిఫుల్ డైలాగ్ కూడా ఉంది, తండ్రి పెంపకంలో పడుకుంటే దానిలో పడేవాడు తల్లి పెంపకం కదా అల్లా అరుముద్దుగా పెరిగాడు ఇదని. సో ఆ తల్లి కూడా ఎటువంటి క్యారెక్టర్, బ్రహ్మాండ క్యారెక్టర్ మన తల్లి, అతను ఎట్లా అనుకుంటున్నాడు అతనిలో మరి అతను చూపించినప్పుడు పాత్రలో ఎక్స్ప్లాయిట్ అయిన క్యారెక్టరైజేషన్స్ ఏంటి అతనిలో, అంటే అన్ని కోణాలు ఆవిష్కరింపబడిన అన్ని కోణాలు, అంటే ఒక తల్లి కొడుకులు అతని కళ చిన్నప్పుడు వెళ్తున్నప్పుడు కూడా ఆవిడ అంటుంది అన్ని తెలిసి పంపిస్తున్నాను అనపార్థం చేసుకోవు కదా అంటే, అదేంటమ్మా నా కళలను కూడా కన్నా తల్లివి ఇది వెళ్ళక తప్పని యుద్ధం, అంటే చిన్నప్పటి నుంచి అతని కోరిక అదే, వీళ్ళందరూ ఒకటి చేస్తే. సో బ్రహ్మాండంగా సారాంశం తీసుకున్నాను క్యారెక్టర్లో, ఎందుకంటే కదలేదు చరిత్ర సారాంశం తీసుకుని బ్రహ్మాండంగా దాన్ని డైరెక్టర్ గారు రైటర్స్ అందరూ కూడా అద్భుతంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది సినిమాని. ఈ చరిత్ర ఎలా ఉంది అంటే మీరు చెప్పినట్టు రీసెర్చ్ చేశారు, గ్యాప్స్ ఫిల్ చేశారు, అది ఉంచితే దీంట్లో ఉన్న ఒక నీతి ఏదైతే ఉందో మీరు చెప్ప, ప్రేక్షకులకి విమర్శకులకు కూడా చాలా బాగా నచ్చిన అంశం, అంటే ఒక తల్లినే కాకుండా భార్య, మీరు మామూలుగా చూసుకుంటే బాలకృష్ణ గారి ఒక అభిమానులు ఏ విధంగా వెళ్తారో, హీరోయిన్ ఇక్కడ ధీటుగా ఉంటుంది కొన్ని సీన్స్, నేను అన్ని సినిమాలు ముఖ్యంగా అన్ని చూసుకుంటానండి క్యారెక్టర్స్ సార్ అన్ని బాగుండాలి, అంటే కొంత నేను తీసుకోండి లేకపోతే ఏదన్నా బొబ్బిలి సింహం అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్స్కి మిగతా క్యారెక్టర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్. మిస్కన్సెప్షన్ ఉంటుంది సార్ ఇండస్ట్రీలో, అంటే పెద్ద ఇంత పెద్ద హీరోలతో తీసేటప్పుడు నిజంగా పక్కనున్న క్యారెక్టర్స్కి అంత భారీ డైలాగ్ కానీ డామినేటింగ్ కానీ ఇవ్వడం అనేది సాధ్యం కాంది అని, అది మీరు పట్టించుకోరా? లేదు నేను పట్టించుకో, అంటే నేను ముందే క్యారెక్టర్ బట్టి కథ వింటాం, కథలో పాత్రలు దాన్ని బట్టి నటీనటుల ఎంపిక వీటంట్లో ఒక డిస్కషన్లో ఉంటుంది, నా డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది అంటారు. సో డెఫినెట్గా ఒకసారి వెళ్ళాక ఇక మొత్తం బౌండ్ స్క్రిప్ట్ లాంటిది, ఒక సినిమా నేను స్టార్ట్ చేస్తే ఇక అక్కడ చిన్న చిన్న మార్పులు ఏమి ఉండొచ్చు కానీ ఒకళ్ళ కాంట్రిబ్యూషన్లు అంతే తప్పితే. సో ముందే దాన్ని ఓకే చేసేస్తాం కాబట్టి పిక్చర్ సెట్స్కి వెళ్ళక ముందే నాకు అటువంటివి ఏమని భేషాలు ఎటువంటి అడ్డంకులు ఉండవు నాకు. రైట్ సార్, ఇంత ఓపెన్గా ఇంత ట్రాన్స్పరెంట్గా, అంటే ఇండస్ట్రీలో కొద్దిమంది ఇలా చెప్తుంటారు బాలకృష్ణ గారు తెలిసిన వాళ్ళు ఆయన్ని వదలరు, అంత ప్రేమిస్తారు ఎందుకంటే అంత స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటారు, మరికొంతమంది బాలకృష్ణ గారు అంటే ఫెరోషియస్ అంటారు. మీరు ఏ రకంగా మీ అభిమానులు కానివ్వండి ఇండస్ట్రీలో అనుకోవడానికి మీరు ఇష్టపడతారు? బికాజ్ యూ నో ఐ నెవర్ హెర్డ్ మీరు ఏదైనా కమెంట్ నేను ఇది అని చెప్పిన సందర్భాలు ఎప్పుడు లేవు, అందరూ అనుకోవడమే, చిన్నపిల్లల మనస్తత్వం అంత ప్యూర్గా ఉంటారు అంటాం, ఇంకోళ్ళు అసలు ఫెరోషియస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడే కొంతమంది. బాలకృష్ణ గారి ప్రభావం ఒకటి ఉంటుంది, పాత్ర ప్రభావం ఒకటి ఉంటుంది, తర్వాత జనరల్గా నేను డిసిప్లిన్కి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో అక్కడక్కడ నాకు తేడా వచ్చింది మాత్రం ఎవరిని క్షమించేది లేదు, అది ఎంత వాడైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి. సో అది నేను ఆయనగానించి అది నేను ఫాలో అవుతూ అదే ఆయన్ని చూసి తర్వాత దాన్ని తెలుసుకుని దాని తర్వాత దాని ప్రయోజనం ముందుగా ఇప్పుడు ఒకటి సినిమా 79లలో ఫినిష్ చేసాం, చేసేటప్పుడు మరి ప్రొడ్యూసర్కి బాగా కలిసి వస్తుంది సినిమా తొందరగా నిర్మాణం పూర్తయితే. సో అలా అన్ని ఎఫెక్ట్స్ సైడ్ నుంచి కోణాల నుంచి ఆలోచిస్తాను నేను. ఇప్పటికీ 3:30-4 లేస్తారని విన్నాం, స్టేజ్ చెప్పడం విన్నాం, ఎలా సాధ్యం సార్ ఇప్పుడు అంటే? అంటే మన కోసం మనం ఎక్కడ టైం ఇచ్చిస్తున్నామండి ఈ రోజుల్లో, లేదుగా ఇక ఒకసారి మా కోటి కూర్చుని దగ్గర నుంచి సూర్యోదయం దగ్గర నుంచి ఇక ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోతాం. సో మన కోసం అంటూ మనకు ఒక కొంత టైం మనం వెచ్చిస్తే తెలియని విషయాలు మన సంస్కృతి ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగడానికి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అదొక తపన
ఇవాళ నేను ఫాలో అవుతున్నా అది నాన్నగారిదే, కానీ ఫాలో అవడం కాదు, ఫాలో అయితే ఏముంది రెండు రోజులు ఫాలో అవుతాం, దాని తర్వాత కొంతమంది నమ్మటం అనేది ఇంపార్టెంట్. నమ్మడం 100 చిత్రాల హీరో అనటం నిజంగా చిన్న విషయమే. మీకు అలాంటిది మీ దశాబ్దాల నుంచి మీ నటన చూసుకున్నా, మీకున్న అపారమైన అనుభవం చూసినా, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీ ఎక్స్పోజర్ చూసినా, డైరెక్షన్ అనేది పెద్ద విషయం కాదు. మీరు కూడా ఎన్టీ రామారావు గారి డైరెక్షన్లో చేసి వచ్చిన వాళ్ళే. అలాగే డైరెక్షన్ ఎప్పుడు అంటే మోక్షజ్ఞతోటి తీస్తాను అంటే ఏం చెప్తారు? చూడాలి ఇది ఎలా, నేను ఓపెన్గా పెట్టుకుంటాను అన్ని ఆప్షన్స్. కాబట్టి నేను ప్రిపేర్ అవ్వడం చేశాక అర్థం చాలా స్టార్ట్ చేశాను కదా, అప్పుడు చేసి అదే ఆగిపోవడం సినిమా. మళ్ళీ ఏమన్నా మొదలుపెట్టే ఉద్దేశం నేను చూద్దాం. రైతు విషయానికి వద్దాం. రైతు సినిమా, రైతు ఎప్పుడు నేను క్యాస్టింగ్ అండి, నేను క్యాస్టింగ్ వెళ్తాను. అమితాబ్ బచ్చన్ గారు చేస్తేనే ఆ పాత్ర ఉంటుంది సినిమా, లేకపోతే ఉండదు ఆ సినిమా. అంతే ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు సినిమా. బాలకృష్ణ గారి సినిమాలలో ఆయన రికార్డులు బద్దలు కొట్టని రికార్డ్స్ ఏం లేవు, కలెక్షన్స్ పరంగా కానీ ఎటు చూసినా కానీ. బట్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడడం, సినిమా గురించి కంటే దాన్ని అది డామినేట్ చేయడం అనే ఒక అంశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా అంటే లేదండి, అది వెళ్తుంటాయి పోతారు కలెక్టెడ్ అంతే కదా. అంటే సినిమా ప్రేక్షలు చూస్తేనే కదా కమర్షియల్. ఇప్పుడు కమర్షియల్ అవ్వడానికి అర్థం ఏముంది, సినిమా చిన్న సినిమా కూడా ఆడితే కమర్షియల్ హిట్ కదా. కాదు కమర్షియల్ హిట్ కాదనమా, అవసరం లేదు, డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సినిమా హిట్కి. రైట్ సార్. మోక్షజ్ఞ గారితో బాలకృష్ణ అర్థమైంది, ఇప్పుడే టూ ఎర్లీ అంటారు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారన్నారు. సో అపారం అంటే మీ దాంట్లోనే నడుస్తున్నట్టున్నారు మోక్షజ్ఞ కూడా. సో ఏ విధమైన పాత్రలు చేయాలనుకుంటారు సార్? ఒకటి మోక్షజ్ఞ వస్తే దట్ హౌ ద ఎంట్రీ షుడ్ బి చూద్దాం. ఇక స్త్రీ పాత్ర గురించి వద్దాం సార్. ముందు ఎంఎంఎల్ గారు అండి క్యారెక్టర్. మేము ఎందుకంటే మందరు ఎవరు అనేది చూసారు, చాలా తక్కువ సీన్సే కానీ చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరు, తల్లి పేరు పెట్టుకున్నాడు. సో ఆ క్యారెక్టరు ఎవరని ముందు అడిగా కృష్ణ ఎవరు ఆ పాత్ర అనుకుంటున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్యాస్టింగ్, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. ఎందుకంటే అన్నట్టే ఆవిడ లేకపోతే ఆ సినిమా ఉండేది కాదు. సో అలాగే ముందు ఈయన వెళ్ళడం, అప్రోచ్ కావడం, దాని తర్వాత ఆవిడకి అది చెప్పడం, ఆవిడకి ఈలో రీసెర్చ్ చేసి ఎందుకు పర్టికులర్ నాయంటే పడ్డారు వీళ్ళు ఆ పాత్రకి లేరా అన్నట్టు ఆర్టిస్టులు అని ఆవిడ ఇండస్ట్రీని వదిలి చాలా వెళ్ళలేదు కదా. సో ఆ పాత్ర ఒకటి ఆవిడ చేయడం, ఆ ఉందాతనం, ఆ పాత్ర ఎక్కడ కూడా అసలు కన్నీళ్ళు, అసలు ఎక్కడ ఒక్క బట్టు కన్నీరు కూడా రాల్సింది. ఆవిడ సినిమా అంతా చూశారు, గమనించారు, పంపేటప్పుడు కూడా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. హెడ్స్ ఆఫ్ దానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంటాను నేను, ఇది వెళ్ళక తప్పని అన్నప్పుడు ఒకసారి చూసి అంటుంది, అంతేకాని తప్పితే కళ్ళలో నీళ్ళు రావు. ఆ వేదన రాజమాతగా, నిజంగా రాజమాతగా ఉందాతను అన్నీ కూడా పరే అసలు. అందుకే అనుకుని ఆవిడని, ఆవిడ కూడా బాగా పాపం అన్ని ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ గారు చెప్పినట్టు చెప్పేవాడికి డైరెక్టర్ గారు అదే ముగ్గురు పిల్లల్ని డైరెక్ట్ చేసి హేమమల్లి గారు ఒకటి, నేను ఒకటేమో శ్రేయాని, శ్రేయా హేమమల్లి గారు శ్రేయ పాత్ర. అటు ఇద్దరు తల్లిల ఇద్దరు బిడ్డల తల్లి ఉండి పాత్ర అంటే ఈ రోజుల్లో ఇద్దరు తల్లిని అనగానే జనరల్గా చేయడానికి కొంచెం ఆలోచిస్తారు, అప్పుడే అంత అయిపోయిందా, అంత వయసు అయిపోయిందా, అంత సీనియారిటీ వచ్చేసిందని ఆలోచించే ఇప్పుడు. బట్ ఆ పాత్రకి కమర్షియల్ ట్రెండ్ వెళ్తున్న ఈ రోజుల్లో ఆ అమ్మాయి ఆ పాత్ర చేయడం, ఆవిడ కూడా ఎప్పుడు రాని అవకాశం, మంచి అవకాశం, అన్ని డైమెన్షన్స్ అన్నిటికీ న్యాయం చేయడం. ఒక సినిమాకి సార్, ఒక సినిమా తీస్తే దర్శకుడికి పేరు రావడం, అంటే హీరోకి ఎలాగూ ఆయన ఆరాధ్య దైవంగా ఉంటారు అభిమానులు కాబట్టి హీరోకి ఎప్పుడు పేరు ఉంటుంది. అలాంటిది సినిమాలో ఒక రచయితకి, ఒక హీరో హీరోయిన్, అలాగే ఫోటోగ్రఫీ, వీటన్నిటి కూడా ఫిల్మ్ఫేర్ వస్తుందని గట్టిగా చెప్తున్నారు అందరూ. ఫిల్మ్ఫేర్ వస్తుంది అని అవార్డుల జోలికి అఫ్కోర్స్ బాలకృష్ణ గారు పట్టించుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, ఇంత మంచి ఇది రావటం అనేది రెస్పాన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? అన్నీ కలిసి సినిమాలో అద్భుతంగా కొన్ని కొన్ని సినిమాలు అన్నీ అలా కుదురుతాయండి. బాగుంది సార్. మీ క్యారెక్టర్స్ చూసుకుంటే మీరు చేసిన పాత్రలన్నీ కే విశ్వనాథ్ గారితో చేశారు, అలాగే ఇంతకుముందు చెప్పినట్టు పౌరాణిక అన్నీ అన్నీ మీరు టచ్ అయిన పాత్రలు ఏమీ ఉండలేదు ఇప్పుడు. ఇక ముందు అంటే గౌతమిపుత్ర సాతకర్ణి తర్వాత బాలకృష్ణ గారి చాయిసెస్లో ఉన్న మార్పు ఉంటుందా, అంటే ఒక రకమైన పాత్రలు చేస్తారని ఆశించచ్చా? అంటే అవి కూడా ఉంటాయండి, ప్లస్ జనరల్ అన్నీ ఒక ట్రెండ్ కాదు కానీ ఇంతకుముందు ఒక ట్రెండ్ ఫాలో అవ్వాలా. ఎస్. సో అన్ని రకాల సినిమాలు అన్నీ అన్ని రకాల ఫ్యాన్స్ ఆడియన్సెస్ అందరు ఆడియన్సెస్ దృష్టిలో పెట్టుకుంటాము. సో అది ఒకదానికి నేను ఎప్పుడు స్టిక్ అవ్వను, నేను చెప్పాను ప్రజలు ఎప్పుడు కనెక్ట్ అవుతుంటాను. సో వాడు కోరుకున్నదే నా కోరిక అవుతుంది, అలాగే నా
నా కోరిక వాళ్ళ కోరిక అవుతుంది కాబట్టి నాకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, సో అవి చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది సార్? నాకేముండదు అంటే నేను చిన్నగా పాత్రలోకి వెళ్ళిపోతాను. అంటే నేను చెప్పినట్టు రీసెర్చ్ అది చేస్తూ ఉంటాను ప్రతి ఇటువంటి పాత్రలు చేసినప్పుడు. అది ఈవెన్ సోషల్ పిక్చర్స్ కూడా చేస్తాను సార్. రీసెర్చ్ కొన్ని సార్, ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే చేయబోయే సినిమా ఉందనుకుంటే ఒకటి ఉంది, దానికి ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎప్పుడు అంటే చిన్నప్పుడు అనే జూనియర్ కాలేజీలో ఎక్కడ ఉన్నప్పుడు చదువుకున్న నావల్ తీసాం బయటికి బేస్, అంతే నేను ఏదైనా బేస్ తీసుకుంటాను అంతే, ఇన్స్పిరేషన్ తీసుకుంటాను, దాన్ని నేను చదువుతాను, మళ్ళీ రైటర్ని చదవమంటాను, దాని మీద కూర్చుంటాం, కూర్చొని డిస్కస్ చేస్తాం. సో ఇంత రీసెర్చ్ చూడు, అప్పుడప్పుడు చదివిన పుస్తకం ఇప్పుడు నాకు గుర్తు రావడం ఎందుకు? ఇక సో ఇలా గోల్డెన్ మాకుంటాయి రీసెర్చ్, అది సోషల్ పిక్చర్ కూడా కానివ్వండి. చాలామంది అడిగి ఉంటారు ఈ క్వశ్చన్, అంటే ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్లో ఇద్దరు పెద్ద అగ్ర హీరోల సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం, ఈ రెండు పెద్ద హిట్స్ కావడం, అసలు నిజంగా సంక్రాంతి ఇన్ని రోజులు ఉంటుందా అనేది నిజంగా చాలా రోజుల తర్వాత. అవును. సో మళ్ళీ ఇలాంటి ఇది ఇంకా ముందుకు ఉంటుందంటారా సంక్రాంతికి? బాలకృష్ణ గారు ఇంకా మిగతా హీరోలతో పోటీ పడడం అనేది ఇంతకు ముందు చూసి స్పర్ధే విజయ అంటే పోటీ లేని ఏ రంగంలోని ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. బాగున్నాయి అన్ని సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది, మనకు కావాల్సిన మెయిన్ ఇండస్ట్రీ బాగుండాలి. ఇక నేను ముందు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ఒక వరవడి సృష్టించిందండి. ఈ సినిమా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 79 రోజుల్లో పూర్తి చేయాలి సినిమా అది. సో ఇప్పుడు అది కన్విన్స్ అయ్యారు రోజుల్లో ఇంత భారీ అంటే ఇలాంటి ఒక వార్ నేపథ్యం, ఇలాంటి ఒక ఫ్యాంటసీ తీసేటప్పుడు పక్కన ఒకళ్ళు సంవత్సరాల తరబడి తీస్తూ ఉన్నారు. సో దానికి ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీలో కానీ లేకపోతే టేకింగ్లో కానీ 79 రోజుల్లో తీశారు. నిజంగా చూసి ఇప్పుడు చూసిన తర్వాత స్క్రీన్ మీద కన్విన్స్ అవుతున్నారు అందరూ, కానీ అంతకుముందు ఇది అవుతుందా లేదనేది ఒక చిన్న మీమాంస ఉంటుంది. అటువైపు డైరెక్టర్ చూస్తే అతను ఇప్పటి వరకు తీసిన సినిమాలకి దీనికి అసలు సంబంధం లేదు. ఆయన చేసిన ఈ సినిమాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు, ఉండదు ఉండదు. అదే కాన్ఫిడెన్స్ కూడా ఆయన వచ్చి అడిగారు నన్ను. ప్లస్ ఈ సినిమాని ఏమన్నట్టు కాకతాళీయంగా అటు అమరావతి, ఈయన కూడా అమరావతి రాజధానికి వెళ్ళడం ఇవన్నీ కూడా. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. ఆయన మొదట 5 సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం లేకపోవడం, ఈ సినిమా ఇట రావడం ఈ సమయంలో, సో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. రైట్ సార్. ఇక బాలకృష్ణ గారితో గౌతమి పుత్ర శాతకుర్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం, దీంట్లో ఒక తెలుగుదనం గురించి కానీ ఒక తెలుగు వీరత్వం గురించి కానీ తెలుగువాడి చావు గురించి కానీ ఈరోజు అందరూ తెలుసుకుంటున్నారు. నిజంగా ఈ తెలుగు గురించి మాట్లాడాలంటే అంటే కేవలం సినిమాకే పట్టేన అవలేము, ఎందుకంటే బాలకృష్ణ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తెలుగువాడి పౌరుషం కానీ లేకపోతే ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న ఈవేళ ఈ ప్రత్యేక హోదా అనేది ఒకటి అంతా మాట్లాడుతూ ఉన్నారు సార్. సో ప్రత్యేక హోదా గురించి కేంద్రం ఒక చిన్న చూపు చూస్తుందనే ఒక కమెంట్ కూడా వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో బాలకృష్ణ గారు మాట్లాడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మీరేం చెప్తారు? ఏముందని ఇప్పుడు జనగా ఫస్ట్ ఇస్తా ఉన్నారు, తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వమని. ఇవ్వనప్పుడు వాడికి తగ్గట్టుగానే వాళ్ళు ఏదైతే ప్రత్యేక హోదా అన్నారో దాని తగ్గట్టుగానే ఇప్పుడు అన్నీ కూడా సమకూరుస్తున్నారు రాష్ట్రానికి. అంతవరకు ఏంటి చెప్పగలరు అంటే ఇప్పుడు రామారావు గారు మహానటులు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు ఆయన దేశంలో ఒక నార్త్ ఇండియన్ అంటే ఒక ఉత్తర భారతీయుల ఒక డామినేషన్కి వ్యతిరేకంగా ఆయన ముందుకు తీసుకొచ్చిన తెలుగు తేజం అనే పదం ఫస్ట్ టైం నేను అక్కడే విన్నాను అలాంటిది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సదర్న్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాల వైపు చిన్న చూపు ఏదైనా కావాలంటే వాడిని వేరే రకంగా ఏదో చెప్పడం కానీ డైరెక్ట్గా వాళ్ళకి కావాల్సింది ఇవ్వట్లేదు అనేది ఒకటి బయలుదేరింది సార్. దాంట్లో వాస్తవం ఉందండి? నందమూరి నటవారసులుగా మీరు ఎలా ఉన్నారో అందరికీ తెలిసిందే సార్. రాజకీయంలో కూడా అంత పెద్ద పాత్రలో అంత పాత్రని పోషించాలి మీరు అని అనుకునే చాలామందిలో నేను కూడా ఒకటి సార్. ఒక మంచి పదవిలో కానీ అంటే ఇప్పుడు లేరని కాదు, మీకు సినిమాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, రాజకీయాల్లో కూడా ఆ పాత్ర పోషించడానికి ఎందుకు బాలకృష్ణ గారు వెనక చేస్తున్నారు? ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్, నా కాన్సన్ట్రేషన్ దాని మీదే. అలాగే నేనేది ప్రిపేర్ కాలండి దేనికి, ఐ టేక్ థింగ్స్ యాజ్ దే కమ్. సో నేను ముందే దీనికి ప్రిపేర్ అవ్వడం కానీ ఏమి ఉండదు. సో ఐల్ ఏది ఎలా వస్తే పరిస్థితులు అలాగే సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్. సో అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదంటారు. సో ప్రస్తుతానికి గౌతమి పుత్ర శాతకర్ని సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి రాజకీయాల జోలికి వెళ్లకుండా మీరు చెప్పాల్సింది చెప్పారు. సో ఇలాంటి సక్సెస్ ఇంకా చూడాలి, ఇది ఇప్పుడే ఈ హిట్ ఇంతవరకే అయిందని చెప్పడానికి లేదు, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. కొత్త కొత్త రికార్డు సృష్టిస్తుంది, అధిగమించగలుగుతానా అని మొదటి నుంచి కూడా ఛాలెంజ్ సార్.
అది వాటిని నేనే కొట్టుకుంటూ వస్తున్నా, అంటే వాటిని సృష్టించాలా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. సో ఆ భయం నాకు లేదు ఇప్పుడండి, అది 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 ఇప్పుడు నాకు అడ్డు కాదు. సో కంగ్రాచులేషన్స్. అందరు కూడా డైలాగ్ రైటర్ అయితే బ్రహ్మాణ సాయి మాధవ్ గారు అద్భుతంగా పాట కూడా రాశారు ఆయన. ఆ పాఠం అనేది రాజ్ కుమార్ గారు బైక్ చేశాడు, శివరాజ్ కుమార్ గారు సార్. ఆ పాట బుర్రకథ నేపథ్యం చూస్తూ ఉంటాం. హరికథ మీరు అంటే మీరు వెండి తెర మీద మీ నటన కానీ మీ డైలాగ్స్ కానీ విని చాలామంది పరవశిస్తున్నారు, మా కోసం మా సాక్షి ప్రేక్షకుల కోసం. దాంట్లో అందరూ మెచ్చిన డైలాగ్ మీకు తెలిసిందే, అది వినాలని మేము ఆశపడుతున్నాం. ఇది సమయం లేదు మిత్రమా, శరణమా శరణమా. అదొకటి దేశం మీసం తిప్పుదామని చాలా బాగుంది సార్. ఇదివరకు నాన్నగారు నాగేశ్వరరావు ఉన్నారు, రంగారావు గారు ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి అంటే ఎక్కువ బాగా ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసేవాడు కదా, బాగా లార్జ్ లైఫ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అలా రైటర్స్ చాలా ఈజీగా ఉండేది వాళ్ళకి రాయడానికి. అట్టబెట్టికి వాళ్ళని ఒకటి పూనకం, వాడు పూనకం వచ్చేసేది. వాళ్ళు ఒక రామారావు అనుకున్నారు, ఒక శ్రీరంగారావు అనుకునేవారు. ఆటోమేటిక్గా ఆ స్టైలు డైలాగ్ అన్నది అప్రాస సమాసాలు ఆవేశం అంత ఆటోమేటిక్గా వచ్చేది వాళ్ళకి. రైటర్స్ చాలా ఈజీ వాళ్ళకి రాయాలంటే. సరే, ఇక ఈ సినిమా చూసిన తర్వాత అందరూ అడిగారో లేదో తెలియదు, మేము ఖచ్చితంగా అడుగుతాం సార్, బాలకృష్ణ గారి గ్లామర్ రహస్యం ఏంటి? నిజంగా సినిమా చూస్తుంటే నిజంగా అంటే ఫోటోగ్రఫీ చేసేది ఒకటేనండి సార్. మిగతా అంటారా కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు దీనికే డైట్ చేసాము, ఎక్సర్సైజ్లు చేసాం, అంతా చేసాం, అయినా ఒక ఇదిగా ఉంటాడు, ఒక యోధుడిలాగా ఉంటాడు క్యారెక్టర్. అది నా చేతుల్లో ఉన్నది, అది అది పరకాయ ప్రవేశానికి గాత్రులు అక్కడికి వెళ్తే నా ఎలా ఉంటా అంటే ఫిజికల్ ఎలా ఉంటాను నాకు తెలియదు. ఇక అంటే జనరల్గా నాకు మౌల్డింగ్ నాన్నగారు లాగా అంటే ఒకసారి క్యారెక్టర్లకు వెళ్ళిపోతే దుర్యోధనుడు అయితే చదివిన వాళ్ళు సార్, అదంటే ఒక దుర్యోధను పాత్ర చేసేటప్పుడు ఆయన మాంసాహారం తీసుకునేవాళ్ళు, ఒక సాత్వికమైన పాత్ర చేసుకుంటాను కొంచెం మిళితమై, కర్ణుడు అయితే కొంచెం ఉందాతను, ఇలా ఆటోమేటిక్ బాడీ మోల్డ్ అవుతుంది నాకు. నిజంగా నటనే కాకుండా బయట కూడా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి మీరు మెయింటైన్ చేస్తున్నది, నిజంగా ఇప్పుడున్న తరాలకి ఇప్పుడు వస్తున్న హీరోలు కానీ నిజంగా చూసి నేర్చుకోవాల్సింది. అయితే నాకు అవకాశం వచ్చిందండి, నేను కూడా అన్ని క్యారెక్టర్స్ ఆఫ్ షూట్ అవుతాను కాదు కదా, నాకు లిమిట్స్ నాకు ఉన్నాయి, ఐ ఫిట్ ఇన్ టు ఓన్లీ మై ఓన్ సమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ షూస్. జనరల్గా అంటే నేను వెరైటీ సబ్జెక్ట్స్ ఇవ్వగలుగుతాను, నా ఆలోచన వేరు. ఒక సబ్జెక్ట్ అంటే రాత్రి రాత్రి అనుకుని పొద్దుటికల్లా రెడీ అయిపోతావు సబ్జెక్ట్తో, నా సొంతంగా నేను ఇన్వాల్వ్ అయితే. ఇప్పుడు ఆదిత్య త్రిపులైనే ఉంది డైరెక్టర్ గారు, వాళ్ళందరూ ఏం చేయాలి సార్ సబ్జెక్ట్ గురించి అనుకుంటున్నాను, ఇది ఇది అప్సరస గుర్తు తెచ్చి నాదేం అప్సరస గిప్సరస సినిమా కాదు, నాది సీక్వెల్ దానికి, మళ్ళీ అంత దూరం వెళ్ళకూడదు ఇంకా, ఎందుకంటే ఆ సినిమా వెళ్ళాలి, ఆ సినిమా హిస్టారికల్ వెళ్ళాను అంతే, అది హిస్టారికల్గానే వెళ్ళాలన్న. ఏం చేయమంటారు అయితే నెక్స్ట్ సిట్టింగ్ ఎప్పుడు కలుద్దాం, రేపేందు కలిసి ఏదైనా మళ్ళీ డిస్కస్ చేద్దామండి అంటే సరే అలాగే అన్నాను. కొద్దరికి రెడీ అయిపోయింది సబ్జెక్ట్, ఫటపటపడి చెప్పేసారు సబ్జెక్ట్, వాళ్ళు షాక్ తిన్నారు. మీరు ఎప్పుడు ఆలోచించారు బాబు రాత్రి సార్ పడుకున్నారు మీరు అని బ్రహ్మాండ నిద్ర పెట్టింది అన్నాను. మరి మీరు ఎప్పుడు ఆలోచించారు అన్నాను, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను మీ సబ్జెక్ట్ ఇప్పుడే, నేను దాని గురించి ఆలోచించలా, ఇప్పుడు చెప్పేస్తాను సబ్జెక్ట్ అని చెప్పేశాను. అసలు ఎక్కడ రాని సబ్జెక్ట్ అది ఇప్పటిదాకా, అటువంటి అద్భుతమైన ఎప్పుడు ఎప్పుడు సెట్లోకి వెళ్ళిపోతుంది సార్ 369 సీక్వెల్ ఉంటుందండి, దానికి టైం ఉంది ఇప్పుడే కదా ఇది వచ్చింది, ఇప్పుడు వెంటనే కూడా ఏదైనా ఎక్కువైనా మొహం కొట్టేసి ఎంజాయ్ ద సక్సెస్. కొత్త దర్శకులు బాలకృష్ణ గారి దగ్గరికి ఒక కథ తీసుకొని రావాలంటే వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటి? మంచి కథ అయితే ఓకేనండి అంతే. వండర్ఫుల్ సార్, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఫర్ 2017 సార్. రాబోయే సినిమాలు ఇంకా ఇంకా ఆలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. కాలవాహిని శాలివాహన సఖముగా ఘన కీర్తి పొందిన సుప్రభాత సుజాత వహిని గౌతమీ సుత శాత కరణి బహుపరా.